Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డపై వైసీపీ కృత స్ట్రాటజీ ఇదే. నిమ్మగడ్డతో సాగిస్తున్న పోరాటంలో ఒకేసారి చేతులెత్తేయలేక ఓటమిని అంగీకరించలేక ఇక పూర్తిగా యుద్ధాన్ని నిమ్మగడ్డకు వదిలేయలేక జగన్ ప్రభుత్వం పార్టీ ఓ స్ట్రాటజిక్ గేమ్ స్టార్ట్ చేసింది. అది బహుముఖం. చిన్న చిన్న విషయాలపై నిమ్మగడ్డ చూపించే ఆధిపత్య భావనల్ని సీరియస్గా పట్టించుకోవద్దు. అందుకే ద్వివేదిని గిరిజాశంకర్లను మార్చమంటావా? ఓకే మార్చేస్తాం, ఎన్నికలయ్యాక అవే సీట్లలో కూర్చోబెడతాం, పర్వాలేదు, అభిశంసిస్తావా అడ్డుకుంటాం, నీకు ఆ అధికారం ఎక్కడిది అని అడుగుతాం, కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం, బదనాం చేస్తాం, మా ఐఏఎస్లకు అండగా నిలుస్తాం, రెండు జిల్లాల కలెక్టర్లు ఓ ఎస్పీని బదిలీ చేయమంటావా? ఓకే చేసేస్తాం, పెద్ద ఫరక్ పడదు. నీ ఎన్నికల సంఘానికి కృత కార్యదర్శి కావాలా? ఓకే తీసుకో, ఇచ్చేస్తాం. ఇది ఒక పార్శ్వం. ఈ బదిలీలతో భయం ఉండదని భావించిన నిమ్మగడ్డ చాకచక్యంగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులపై అభిశంసన అస్త్రం ప్రయోగించాడు. చాలా తెలివిగా ఆలోచించి వదిలిన బాణం అది. ఈ దెబ్బకు మిగతా వాళ్లంతా చెప్పు చేతల్లోకి వస్తారనేది తన భావన. ఇంకా కెలుగుతూనే ఉంటాడు. ఆ దిశలోనే ప్రవీణ్ ప్రకాష్ను కెలికాడు. తను దాదాపు యాక్టింగ్ చీఫ్ సెక్రటరీ, అందుకని నేరుగా తనపైనే పడింది బాణం. ఎన్నికల విధుల నుంచి తప్పించండి అని ఆదేశం. ప్రవీణ్ సిఎస్కు ఓ పెద్ద వివరణ లేఖ రాసి నిర్ణయం మీ ఇష్టమన్నాడు. జగన్ సర్కార్ వచ్చాక తొలిసారిగా ప్రవీణ్ ప్రకాష్ సిఎస్ను గౌరవిస్తున్న దృశ్యం. ఆదిత్యనాథ్ కూడా బహుశా నిమ్మగడ్డకు లోపల థ్యాంక్స్ చెప్పుకోవాలేమో. అప్పుడే అయిపోలేదు, అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. ఈ పంచాయతీ ఎన్నికలు, పెండింగ్లో ఉన్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు, బహుశా ఇవైపోయేలోపు మున్సిపల్ ఎన్నికలకు సాయి అంటాడేమో. తనను తొలగించి తనను పనిచేయనివ్వని, 3 నెలల పదవీకాలం అదనంగా ఇవ్వాలని అడుగుతాడేమో. సరే అవేం జరుగుతాయో వేచి చూద్దాం. కానీ ఇప్పుడు నిమ్మగడ్డ యుద్ధం ఫుల్ స్వింగ్లోకి వచ్చేసింది. అవేవో ధృవీకరణలపై జగన్ బొమ్మలు ఎందుకు అని అడిగాడట. ఎవరిని అడిగి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారని సమాచార కమిషనర్కు తలంటాడు. అసలు ఈ ఏకగ్రీవాల మీద నిఘా పెడతామంటున్నాడు. అంతేకాదు ఏకగ్రీవాలతో అభివృద్ధి అనేది తాను నమ్మబోమని ఓ మీడియా మీట్లో అన్నాడు. ఇది తన అధికార పరిధిని దాటడమే. ఏకగ్రీవాల మీద తన వ్యక్తిగత అభిప్రాయం అనవసరం. ఒకవైపు పంచాయతీ ఎన్నికల్ని అధికారికంగా తనే నిర్వహిస్తూ ఏకగ్రీవాలపై వ్యతిరేకంగా వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తీకరించడం అసందర్భం, అప్రస్తుతం. ఓహో ఈయన పని ఇలా ఉందా, ఇలా కాదు, తిట్టేద్దాం, కడిగేద్దాం, అందరూ కాదు, సెలెక్టెడ్గా కొందరే ఆ పని చేయాలి, ఏం చేస్తాడో చూద్దాం. ఒక ప్రవీణ్ ప్రకాష్పై చర్య అంటాడు. జీతం తీసుకుంటున్నాడు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి మీద చర్య తీసుకోవాలని ఆదేశించగలడు. కానీ వరుసబెట్టి కావాలని ఎడాపెడా వ్యాఖ్యలు విమర్శలు చేస్తున్న మంత్రులను ఎంపీలను ఏం చేయగలడు? ఇది వైసీపీ ఆలోచన. అందుకే పెద్దిరెడ్డి బొత్స రంగంలోకి దిగారు. సాయిరెడ్డి సహజంగానే దిగుతాడు కదా. ఒక ఎంపీ మీద నిమ్మగడ్డ ఎవరికి ఫిర్యాదు చేయాలి? మంత్రులపై ఎవరికి మొరపెట్టుకోవాలి? గవర్నర్కు ఫిర్యాదు చేశాడు. గవర్నర్ ఏం చేస్తాడు పాపం? ఏ ఆయన్ని తిట్టేయడం తక్షణం ఆపేయండి, లేకపోతే మిమ్మల్ని పీకేస్తాను అనలేడుగా. ఇక ఎంపీల జోలికి అసలే పోలేడు తను. వరుసబెట్టి వైసీపీ ఎంపీలంతా నిమ్మగడ్డపై తిట్ల పర్వానికి పూనుకుంటే పార్టీ కోపం తీరినట్టు అవుతుంది. నిమ్మగడ్డకు కౌంటర్లు ఇచ్చినట్టు అవుతుంది. తనను కావాలని చులకన చేయడం, నిన్ను మేం గుర్తించడం లేదు పో అని పరోక్షంగా చెప్పడం, వార్ కొనసాగించడం, ఇన్ని రకాలన్నమాట. నన్ను తిడుతున్నారు మహాప్రభు అని కోర్టులకు వెళతాడా? వెళ్ళని. వ్యక్తిని దూషించిన కేసులు అవి. ఒకవేళ కోర్టు కేసులు పెట్టమని ఆదేశిస్తుందా? ఓకే మళ్ళీ వాదనలు, మళ్ళీ విచారణలు. నిమ్మగడ్డను డిస్టర్బ్ చేయాలనే సంకల్పం అదే కదా. నన్ను ఒక్కడిని చేసి అరిగోసు పెడుతున్నారు కదా, చెబుతా, ఎక్కడ దొరికితే అక్కడ బుక్ చేస్తా అన్నట్టుగా నిమ్మగడ్డ కూడా రెడీగా ఉన్నాడు. వెరసి సినిమా ఫస్ట్ రీల్ దాటింది, ఇప్పుడే కథ మొదలైంది. తెలుగు తెరపై చూస్తూనే ఉండండి. అవును, సాయిరెడ్డిపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసే అవకాశం ఏమైనా ఉందా? స్పీకర్ ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవుతాడా? తన అధికార పరిధి ఏంటి? ఇలాంటి అంశాల్లో ఎంపీల నైతిక వర్తన పరిధిలోకి వస్తుందా ఇది? నిమ్మగడ్డ గనుక స్పీకర్కు ఫిర్యాదు చేస్తే కథలో మరో ట్విస్ట్ అన్నమాట.